హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది మీకే అర్థమైపోయి ఉంటుంది. పై టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, తమ్మేలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. జామకాయ వీడియోతో వచ్చాను. జామకాయ వీడియోలో నాతో పాటు ఇంకెవరెవరు చేస్తున్నారు ఈ ఛాలెంజ్లు అనేది మీరు తెలుసుకోవాలి కదా. పద్దు, నవ్య, నేను ముగ్గురం కలిసి చేస్తున్నామండి. ముగ్గురు 5 నిమిషాలు మాట్లాడాలి జామకాయ గురించి. కానీ ఏదైనా సరే నేనేం మాట్లాడతాను ఏంటి అనేది చూడాలంటే ఒక చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాను. ఆ యాడ్ చేసింది చూసేసి రాండి, నేను ఛాలెంజ్ లోకి అనేది వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎవరో తెలుసా? నా పేరు ఏమిటో తెలుసా? నా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? ఓ తెలీదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమైపోతుంది. చూశారు కదా ఎలా అనిపించింది. తమ్ముడు చాలా చక్కగా చేసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. జామకాయ మాట్లాడటం చాలా బాగుంది. ఇంకోటి ఛాలెంజ్లోకి అనేది వెళ్ళిపోదాము. ఇదైతే నేను నోట్ చేసి పెట్టుకున్నానండి. కొన్ని పాయింట్స్ అవి చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొన్ని తెలుసుకుంటున్నాను దీని గురించి కూడా. ఈ వీడియో రూపంలో ఏ ఫ్రూట్ తింటే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అని నాకు ఉంటుంది. నాకు ఈ వీడియో చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి జామకాయలు అనేది. ఓకే, వీడియోలోకి అనేది వెళ్ళిపోదాము. 5 నిమిషాలు మాట్లాడాలి. ఇంగ్లీష్ రావచ్చు, ఏదైనా రావచ్చు, నో ప్రాబ్లం. మన ఆరోగ్యానికి చాలా హెల్దీ ఫ్రూట్ ఏంటి అంటే జామకాయ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే జామకాయలో చాలా మంచి విటమిన్స్, ప్రోటీన్స్ చాలా మంచివి ఉంటాయి. ఆ జామకాయ రోజుకు ఒకటి తినడం వల్ల కూడా చాలా మంచిది. ఇంకోటి, జామకాయ షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు, ఇట్లాంటివి ఏమీ లేదండి. ఎవరైనా సరే జామకాయ అనేది తినచ్చు. దాంట్లో ఇంకా మనకైతే మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు అయితే గనక నిద్ర లేకగానే ఒక జామకాయ తింటే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. షుగర్ వాళ్ళైతే నైట్ పడుకునే ముందు తిన్నా సరే మార్నింగ్ షుగర్ చెక్ చేసుకున్నా ఎలాంటి షుగర్ అయితే రాదు. కాబట్టి ఎవరైనా సరే హ్యాపీగా జామకాయ తినొచ్చు. జామకాయ అనగానే మనకి చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది, ఎక్కువగా దొరుకుతాయి, చాలా రకాలు కూడా ఉన్నాయి. లోపల ఎర్రగా ఉంటుంది, చాలా బాగుంటాయి కదా జామకాయ చూడటానికి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి. గర్భిణీ వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తిగా ఉపయోగపడుతుంది ఈ జామకాయ తినడం వల్ల. వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెంట్ అప్పుడు చాలా వరకు మందులు వేసుకుంటూ అలా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం కాళ్ళు వాయటము, కాళ్ళల్లో నీళ్లు రావడం, నీరు వచ్చినట్టు ఇలా ఉంటుంది. అలాంటి వాళ్ళు హ్యాపీగా జామకాయ తినేసేయండి, వాళ్ళు కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు. జామకాయ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇంకా డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా జామకాయ తినచ్చు. ఎందుకు అంటే డైట్ చేసే వాళ్ళు అయితే కనుక జామకాయ తినాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ పూట ఏమి తినకుండా అవి తింటే సరిపోతుంది. కొలెస్ట్రాల్ బాగా తగ్గించుతుంది. పేగుల్లో ప్రోటీన్స్ కానీ ఇలాంటి మనకి ఇప్పుడు కొవ్వు ఎక్కువ ఉంది లేదు అంటే గనక మనకి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా జామకాయ తినచ్చు. జామకాయ అనేది మనకి 6 నెలలు పిల్లల నుంచి మనం జామకాయ అనేది మొక్కలు కోసిస్తే వాళ్ళు ఆ పళ్ళు వచ్చే పళ్ళు ఉంటాయి కదా వాటితో సరదాగా తింటూ ఆడుకుంటూ తింటూ ఉంటారు. అలా పిల్లలకు కూడా 6 నెలల పిల్లలకు కూడా పెట్టచ్చు జామకాయ. చాలా విధాలుగా తినొచ్చు. ఇంకోటి ఏంటి అంటే కనుక జామకాయ పళ్ళకి సంబంధించిన కొన్ని నొప్పులు, పళ్ళు నొప్పులు, పళ్ళల్లో ఉంటే నీరు కారటం, నేత్రు కారటం ఇలాంటివి ఉంటుంది కదా, వాళ్ళు కూడా జామకాయ తినడం వల్ల ఏంటంటే పళ్ళు అనేది గట్టిగా ఉండి దానివల్ల మంచి ఉపయోగం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోండి. ఇంకోటి, కడుపుల నొప్పితో చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ దీనికి కొంతమంది అపోహ అయితే గనక కడుపుల నొప్పి ఉన్నవాళ్ళు జామకాయ తినకూడదు అని అయితే అంటారు. కానీ వాళ్ళు కూడా తినొచ్చండి. కడుపుల నొప్పికి జామకాయకి ఎలాంటి సంబంధం లేదు అని అయితే నేను విన్నాను. ఎందుకు అంటే గనక నాకు కూడా ఆపరేషన్ అప్పుడు జామకాయ తినకూడదు, కడుపుల నొప్పి వచ్చింది అంటే నేను తినకుండా మానేశాను. కానీ ఇప్పుడు ఈ వీడియో చూశాక నాకు అనిపిస్తుంది హ్యాపీగా తినొచ్చు కదా, ఎందుకు తినకూడదు అనేది నాకు అనిపించింది. ఇంకోటి, కీళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, ఒకటి మనకి కొంగర్ల పోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, వాళ్ళైతే గనకండి వీక్లీ కనీసం 3 టైమ్స్ జామకాయ తింటే ఆ నొప్పుల నుంచి కూడా ఉపయోగం అనేది ఉంటుంది. ఆ నొప్పులు లేకుండా కీళ్ళు పట్టేయటము, మనకి తొడలు పట్టేసినాయి అంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాళ్ళు కూడా హ్యాపీగా జామకాయ తినేసేయచ్చు. జామకాయ కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి కూడా జామకాయ కళ్ళమ్మటి నీరు రావటం, జిల్లుంటాం ఇట్లాంటి వాళ్ళు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా జామకాయ బాగా మెడిసిన్గా ఉపయోగపడుతుందండి. ఎన్ని విధాలకు ఉపయోగపడుతుందో చూసారు కదా.
ఇంకోటి వచ్చేసి జాంకాయని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే గనక జాంకాయ పచ్చి జాంకాయ అయితే పచ్చడి రూపంలో కూడా చేసుకోవచ్చు అంటండి. జాంకాయ జామ్ ఉంటుంది కదా, జాంకాయ జామ్ చేసుకోవచ్చు అంట. ఈ విధంగా అయితే జాంకాయ తీసుకోవచ్చు. జాంకాయ దొరకని వాళ్ళు ఏంటి అంటే నేను ఇక్కడ చూసింది దొరకని వాళ్ళు జాంకాయ ఇక్కడ సారీ ఒక్క సెకండ్ క్లిప్పింగ్ అనేది ఆపేశాను ఎందుకంటే కంట్లో మంటలాగా వచ్చేసింది. జాంకాయ అనేది దొరకని వాళ్ళు ఏం చేయాలంటే మాకు ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం మాకు ఎక్కువ జాంకాయలు దొరకవు కాబట్టి వాళ్ళైతే జాంకాయ ఎండబెట్టేసుకుని తెచ్చుకోవచ్చు అంటండి. ఇన్ని విధాలుగా జాంకాయ అయితే స్టోర్ చేసుకోవచ్చు, ఎండబెట్టేసి దొరికినప్పుడు తినొచ్చు. డైట్ చేసే వాళ్ళు రోజు జాంకాయ తినాలి అలాంటి వాళ్ళు ఏంటి అంటే గనక మనకు ఎప్పుడు దొరకవు కాబట్టి వాళ్ళు ఏంటంటే జాంకాయ ఎండబెట్టేసి పొడిలా చేసుకుని పాలల్లో కలుపుకుని కూడా తినొచ్చు అండి. పిల్లలకి 6 మంత్స్ పిల్లల నుంచి అయితే గనక జాంకాయ మనకి పాలల్లో కలిపేసి ఆ పాలు రూపంలో కూడా పట్టిస్తే గనక వాళ్ళకి ఆ విధంగా కూడా జాంకాయ పొడి అనేది హార్లిక్స్ బూస్ట్ ఈ విధంగా వాడుతున్నాం కదా వాళ్ళకి జాంకాయ పొడి రూపంలో వాడేసి ఇచ్చేసేయచ్చు. ఇంకోటి జాంకాయ వచ్చేసి మిల్క్ షేక్ చేయొచ్చు అండి, జాంకాయ పచ్చడి చేయొచ్చు అంట, నిలవ పచ్చడి కూడా చేసి పెట్టుకోవచ్చు అంటండి. గట్టి ముక్క గట్టిగా ఉంటాయి కదా జాంకాయ, అలాంటివి ఏం చేయాలంటే మనం పచ్చడి లాగా మామిడికాయ పచ్చడి టైప్ లో పెట్టేసుకుని నిలవ పెట్టుకుని తినొచ్చు అంటండి. రోజుగా 2 పీసులు తినటం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అని అయితే విన్నానండి. చాలా మంచిది కదా జాంకాయ అనేది. ఇంకోటి ఓన్లీ జాంకాయలో కాదండి, జాంకాయ ఆకులో కూడా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. జాంకాయ ఆకు ఏంటంటే ఆ చిగురు ఉంటుంది కదా, ఆ చిగురు తీసుకుని నమిలేస్తే డైరెక్ట్ నమిలేస్తే షుగర్ అనేది తగ్గుతుందంటండి. షుగర్ లెవెల్స్ మనకి చాలా మంది షుగర్తో బాధపడుతూ ఉంటున్నారు కదా, వాళ్ళైతే కనుక షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి అయితే జామ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుందంటండి. ఇంట్లో అట్లా జామ చెట్టు పెట్టేసుకుంటే 2-3 ఆకులు తీసుకుని రోజు తినడం వల్ల కదా చాలా మంచిది. ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అయితే గనక మనకి కషాయం అని అవని ఇవని టీ అని ఇలా తాగుతూ ఉన్నాం కదా, అలాంటి వాళ్ళు జామ ఆకులు దాంట్లో వేసేసి మరిగించేసి ఆ కషాయం రూపంలో తాగితే గనక చాలా మంచిదంటండి, మంచి ఉపయోగం ఉంటుందంట. స్నానం చేసే చిన్నపిల్లలకైతే గనక స్నానం చేపించడానికి నీళ్లు కాస్తూ ఉంటారు కదా, ఆ నీళ్ళలో జామాకులు వేసి కాస్తే గనక చాలా మంచిదంటండి. ఇంకా లేదు అంటే గనక జామ పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు మంట పెట్టేసి నీళ్లు కాస్తారంటే చాలా మెడిసిన్స్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అని అయితే నేను ఈ వీడియో రూపంలో నేను కూడా తెలుసుకున్నానండి. చాలా ఉపయోగాలు ఉన్న జామ చెట్టును ఎందుకు వదులుకోవాలి, మనకి రేటు తక్కువగా వస్తుంది జాంకాయలు కాబట్టి. మీరు శుభ్రంగా ఎండాకాలం ఇట్లా జాంకాయలు చిన్న చిన్న పీసెస్గా చేసేసి కడిగేసి చిన్న పీసులుగా చేసి ఎండబెట్టేసి పొడి చేసేసి పెట్టేసుకుంటే డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేను చూసింది జామకాయ కారం కూడా చేసుకోవచ్చు అంటండి, బెటర్ కదా అదైతే. జామకాయ ఎండబెట్టేసి ఆ పొడిలో కారం కలిపేసి కారం మనకి పచ్చిశనగపప్పు ఇలా కారం చేస్తున్నాం కదా ఆ విధంగా కూడా జామకాయ కారం వాడుకోవచ్చు అంట. ఇంకోటి ఏంటి, జామ ఆకులు ఉన్నాయి కదా, జామ ఆకులు కూడా అంటండి దొరకని పరిస్థితుల్లో అయితే గనక జామ చెట్టు కొట్టేయటము పెరగటం వల్ల అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో జామ ఆకులు అనేది తీసేసి సున్ని పిండిలో వాడేసి పిల్లలకి ఉపయోగిస్తే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అని అయితే జామకాయలో చదివానండి. ఇలాంటి చాలా వరకు నేను ఈ వీడియో రూపంలో చాలా వరకు నేను చూశాను. ఇన్ని విధాలుగా జామకాయ కషాయంలా తాగొచ్చు, జామకాయ అట్లా రా కూడా తినొచ్చండి, చిన్న చిన్న వాటి నుంచి తింటే. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ అండి, మనకి మోషన్ అవ్వని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మోషన్స్ అవ్వటం లేదు, కొంచెం 2 డేస్కి 3 డేస్కి ఒకసారి అవుతుంది అలా అనే వాళ్ళు ఏంటి అంటే చిన్న జాంకాయలు వస్తున్నాయి కదా మనకు అప్పటికప్పుడు జాంకాయ పూసి మనకు అప్పుడు కాయ చిన్న కాయ రూపంలో ఉంటుంది, ఒగరొగరుగా ఉంటుంది, ఆ జాంకాయ 2 కాయలు తింటే చాలంటండి ఫ్రీ మోషన్ అవుతుందంట. ఈ విధంగా జాంకాయ చిన్నప్పటి నుంచి మనకి జాంకాయ చెట్టు దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్ట్ మనకు ఉపయోగపడుతుంది జాంకాయలో. మీకేమనిపిస్తుంది ఇట్లా వింటూ ఉంటే, మీకు కూడా చాలా తెలుసుకున్నామని అయితే అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తుందండి ఈ వీడియో రూపంలో నేను చాలా వరకు తెలుసుకుంటున్నాను. మీకైతే ఏదైనా కొత్త విషయాలు తెలుసుకున్నారు అంటే నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాసేసేయండి, నేను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకేమన్నా తెలిస్తే అవి కూడా రాసేసేయండి, ఎందుకంటే నేను కూడా ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు కదా నేను తెలుసుకునే దాంట్లో. ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కూడా నేను తెలుసుకుంటాను, ఓకేనా? ఇంకా మిగిలిన మా వాళ్ళు ఉన్నారు కదా పద్దు నవ్య, వాళ్ళిద్దరు లింక్స్ అనేది నేను కిందిస్తాను. వాళ్ళు జామకాయ గురించి ఏం చెప్పారు ఏంటి అనేది చూసేసేయాలంటే వాళ్ళ ఛానల్స్ కూడా విజిట్ చేసి చూసేసేయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వస్తే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు, ఓకేనా? బై బై. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది, మీ అమ్మాయి.